ఈరోజు మనం బిఏ హిస్టరీ కల్చరల్ టూరిజం ఏ గురించి ఆంధ్రప్రదేశ్లో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాల గురించి ఈరోజు మనం చెప్తున్నాం. ఆల్రెడీ మనం నేను క్లాస్లో వేటి గురించి చెప్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచినటువంటి ప్రత్యేకగాంచినటువంటి పండుగల గురించి, అట్లాగే జాతరల గురించి, అట్లాగే వంటకాల గురించి నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు. మనం ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలను మనం చెప్పుకునే ముందు ఏం చేశారంటే పరిపాలనా సౌలభ్యం కొరకు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ని 4 మండలాలుగా విభజించడం అనేది జరిగిందనమాట. అదేంటంటే ఉత్తరాంధ్ర అని, అట్లాగే మధ్యాంధ్ర అని, అట్లాగే ఉత్తరాంధ్ర, అట్లాగే మధ్య కోస్తా, అట్లాగే మధ్యాంధ్ర, అట్లాగే రాయలసీమ అని ఇలా 4 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఈ 4 ప్రాంతాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వైవిధ్యాన్ని కలిగి ఉంటాయని ముఖ్యంగా చెప్పుకున్నాం. నిన్న పండగల విషయంలో ప్రత్యేకమైన వైవిధ్యం కలిగి ఉంటాయని చెప్పుకున్నాం ఈ 4 ప్రాంతాలు. అట్లాగే జాతరలో కూడా ప్రత్యేకమైన వైవిధ్యం కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. అట్లాగే వంటల్లో కూడా ఒక ప్రత్యేకమైన వైవిధ్యాన్ని ఈ 4 ప్రాంతాలు కలిగి ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ రోజు కోసం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 4 ప్రాంతాల్లో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు ఏమి ఉన్నాయి, వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతాలు. రెండోది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు. మూడోది ఏంటంటే మధ్యాంధ్ర జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు. నాలుగోది ఏంటంటే రాయలసీమ జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అని మనం చెప్పుకుంటే ఉత్తరాంధ్రలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉంటాయంటే 3 జిల్లాలు ఉంటాయన్నమాట. అంటే విశాఖపట్నము, విజయనగరము, అట్లాగే శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలు కూడా ఎందులో ఉంటాయంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటాయి. అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలుగా వేయడం చెప్పుకుంటారంటే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలనే ఉభయ గోదావరి జిల్లాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అట్లాగే మధ్యాంధ్ర జిల్లాలుగా మనం వేయడం చెప్పుకుంటామంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాలని మధ్యాంధ్ర జిల్లాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అట్లాగే రాయలసీమ జిల్లాలుగా మనం వేయడం చెప్పుకుంటాం అంటే కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం వీటిని మనం రాయలసీమ జిల్లాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు ఏంటి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు ఏంటి, అట్లాగే మధ్యాంధ్ర జిల్లాలో ఉన్న ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు ఏంటి, అట్లాగే రాయలసీమ జిల్లాలో ఉన్న ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు ఏంటి, వాటి గురించి చెప్పుకున్నాం. మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల గురించి మనకు కొన్ని కొన్ని అవగాహన ఉంది. అంటే కొన్ని కొన్ని ప్రాంతాల గురించి మనకి తెలుసు. ఉదాహరణగా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చామనుకోండి, విజయనగరం వచ్చామనుకోండి బొబ్బిలి కోట, విజయనగరం వస్తే బొబ్బిలి కోట, అట్లాగే ఇంకా ఆర్కే బీచ్, అట్లాగే బొర్రాగుడు, ఇలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉత్తరాంధ్ర నాకు తెలిసిన ప్రాంతాలు అన్నమాట. అట్లాగే ఉభయ గోదావరి జిల్లా వాళ్ళకి వస్తే మారేడుమిల్లి, రంపచోడవరం, అట్లాగే ద్రాక్షారం, అట్లాగే ఒక మన పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే జీలకర్రగూడెం అని, అట్లాగే పాపకొండలని, ఇలా కొన్ని, అట్లాగే ఇంకేమన్నాయంటే ద్వారకా తిరుమల అని, ఇలా మనకు కొన్ని తెలిసినటువంటి ప్రాంతాలు. అట్లాగే మధ్యాంధ్ర జిల్లాలో ప్రదేశాలకు వస్తే కొన్ని ప్రాంతాలు, మధ్యాంధ్ర జిల్లాలోకి వస్తే కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకు మధ్యాంధ్ర జిల్లాలోకి వస్తే సైతం కృష్ణా జిల్లాలోకి వచ్చామనుకోండి గండుపల్లి, కృష్ణా, గుంటూరు, గుంటూరు జిల్లాలో వస్తే గండుపల్లి గుహలని, అట్లా కృష్ణా జిల్లాకు వస్తే మొగలరాజపురం గుహలని, ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే రాయలసీమకి వచ్చామనుకోండి చిత్తూరులో పెద్ద తిరుపతి అని, అట్లా కర్నూలులో కొండారెడ్డి పూజలని, ఇలా కడపలో ఉన్నటువంటి కడపలో కొన్ని అనంతపురంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇలా మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇంకా మనకు తెలియనటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలను మనం ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతం, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏమేమి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని చెప్పాను కదా. రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయం జిల్లాగా శ్రీకాకుళం పేరు ఉంది. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు ఏంటంటే మన రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయం ఈ జిల్లాలోనే ఉందన్నమాట. ఇక్కడ కళింగపట్నం బీచ్, శ్రీకోరంలో శ్రీ మహావిష్ణు ఆలయం, శ్రీ అట్లాగే శ్రీముఖలింగం, బౌద్ధుల ఆరామంగా ఉన్న సాలిగుండం తదితర ప్రాంతాలు ప్రముఖ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే కళింగపట్నం బీచ్ ఉంటారు ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం బీచ్, అట్లాగే శ్రీకోరంలో శ్రీ మహావిష్ణు ఆలయం, శ్రీముఖలింగం, బౌద్ధుల ఆరామంగా ఉన్న సాలిగుండం తదితర ప్రాంతాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా వెలసిల్లుతున్నాయి. ఇంకా శ్రీకోరంలో ఉన్న ఆలయంలోని కుడ్య చిత్రాలు అజంతా గుహలను పోలి ఉంటాయి. ఇంకా చెప్పుకున్నాం కదా ఇక్కడ శ్రీకోరం అనే ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో గుహలు ఉంటాయి, ఆ గుహల్లో కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలు వేటిని పోలి ఉంటాయంటే అజంతా గుహల్లో ఉన్న చిత్రాలని ఆ చిత్రాలు పోలి ఉండడం అనేది జరుగుతుందంట. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కూర్మము అంటే ఏంటంటే తాబేలు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో ఈ యొక్క ఆలయంలో దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో కళింగపట్నం బీచ్ ఉంది. అలాగే శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ కళింగపట్నం బీచ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేలా లైట్ హౌస్ ఉంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే పర్యాటకులను ఆకర్షించేలా లైట్ హౌస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. శ్రీముఖ లింగం ఆలయాన్ని క్రీస్తుశకం 9వ శతాబ్దంలో తూర్పు గాంధులు నిర్మించారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా శ్రీముఖలింగం అనే దాన్ని ఎవరు నిర్మించారంటే 9వ శతాబ్దంలో శ్రీముఖ గాంగులు తూర్పు గాంగులు అనే వాళ్ళు రాజులు నిర్మించారంట. ఆనాటి శాసనాలు నీటికి చెప్పు చెదరకుండా ఆలయ పరిసరాల్లో ఉన్నాయి. వంశధార నదీ తీరాన సాలిగుండం ఉంది. ఇది బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. మహాస్తూపాలు, చైత్యాలు, విహారాలు ఉన్నాయి. ఇలా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఇలా కొన్ని మనం చెప్పుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయన్నమాట. శ్రీకూర్మం అని, అట్లాగే సాలిగుండం అని, అట్లాగే ఇంకేంటి కళింగపట్నం బీచ్ అని, ఇలా రకరకాల ప్రదేశాలు ఈ యొక్క ఎక్కడ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖమైన పర్యాటక కేంద్రాలుగా వెలసిల్లుతున్నాయి. అట్లాగే మనం విజయనగరం జిల్లాను మనం చూసుకుంటే ఏమున్నాయంటే రామతీర్థం, బొబ్బిలికోట, కుమిలి, జామిలో గల జమ్మివృక్షం, జిల్లా కేంద్రంలో పైడి తెల్లమ్మ ప్రధానాలయం, శృంగవరపుకోటలో దారగంగమ్మ గిరిజన దేవత, మక్కువ మండలం శంబరలో పోలమమ్మ దేవాలయం దర్శనీయ ప్రదేశాలుగా ఉన్నాయి. ఇంకా మనం విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఏమిచ్చాడు రామతీర్థం అంట, బొబ్బిలి కోట అంట, కుమిలి జామిలో గల జమ్మివృక్షం, జిల్లా కేంద్రంలో పైడి తెల్లమ్మ ప్రధానాలయం, శృంగవరపుకోటలో దారగంగమ్మ గిరిజన దేవత, మక్కువ మండలం శంబరలో పోలమంబ దేవాలయం దర్శన ప్రదేశాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత నెల్లిమర్ల మండలంలో గల రామతీర్థంలో సీతారామ సమేత ఆలయం ఉంది. ఇక్కడ రామతీర్థంలో ఎవరు కొలువై ఉన్నారంటే సీతారాములు కొలువై ఉండడం అనేది ఉందన్నమాట. చాలా ప్రసిద్ధి గల ప్రముఖమైనటువంటి ఆలయం అన్నమాట, రామాలయం అన్నమాట ఈ యొక్క రామతీర్థంలో ఉన్నటువంటి ఆలయం, దేవాలయం. ఇక్కడ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న కొండ మీద కొంతకాలం పాటు పాండవులు బస చేశారన్నది స్థానికుల నమ్మకం. ఇంతకీ ఆ ప్రాంతానికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఆ కొండ మీద కొంతకాలం పాటు ఎవరు పాండవులు కొంతకాలం పాటు బస చేశారని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది నమ్ముతూ ఉంటారన్నమాట. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రామతీర్థం భక్తుల రాకతో పోటెక్కుతుంది. జామి మండలంలో జమ్మివృక్షం ఉంది. పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న జమ్మివృక్షం పైన ఆయుధాలు దాచారనేది ఆ ప్రాంతం వాసుల యొక్క నమ్మకం. ఇంకా ఆ ప్రాంతంలో ఒక జమ్మివృక్షం ఉందట. ఆ జమ్మివృక్షం ప్రత్యేకత ఏంటంటే ఆ పాండవులు వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో సంచరించినప్పుడు ఆ జమ్మివృక్షం చెట్టు మీదే వాళ్ళ యొక్క ఆయుధాలను భద్రపరిచారని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నమ్ముతూ ఉంటారంట. అది వాళ్ళ నమ్మకం అన్నమాట. ఆ విధంగా ఆ జమ్మివృక్షానికి అంత పేరు రావడం అనేది జరిగింది. ఇంకా మనం విశాఖపట్నం జిల్లాలో మనం చూసుకుంటే ఋషికొండ, భీమునిపట్నం, డాల్ఫిన్ హౌస్, లాసన్స్ బే బీచ్,
తోటల కొండ శంకవరం ప్రాంతంలో గల బౌద్ధుల ఆశ్రయ ప్రదేశాలు రామకృష్ణ బీచ్ కైలాసగిరి సింహాచలం అరకు బొర్రా గుహలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి ఇంకా మనం విశాఖపట్నం చూసుకుంటే ఏమేం చెప్తున్నాడు ఋషికొండ భీముని పట్టణం డాల్ఫినోస్ లాసన్స్ బే బీచ్ తోటల కొండ శంకవరం ప్రాంతంలో గల బౌద్ధుల ఆశ్రయ ప్రాంతాలు రామకృష్ణ బీచ్ కైలాసగిరి సింహాచలం అరకు బొర్రా గుహలు పర్యాటక ప్రాంతాలుగా ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నట్లు చెప్తున్నారన్నమాట పావురాల కొండలో జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో 16 జలాశయాలు నిర్మించబడి ఉన్నాయి అరకు కాఫీ తోటలు ప్రసిద్ధి అలాగే ఇంకా మనం చెప్తున్న ప్రదేశం ఏంటంటే అరకు వ్యాలీ అన్నమాట ఈ అరకు ఏంటంటే ప్రకృతి అందాలకు నెలవు అన్నమాట ఈ యొక్క అరకులో పండించేటువంటి కాఫీ పంటలు చాలా ప్రసిద్ధమైనటువంటి కాఫీ పంట అన్నమాట దానికి చాలా ఫేమస్ అన్నమాట ఈ యొక్క అరకు అనేది అరకు కాఫీ అనేది చాలా ఫేమస్ అన్నమాట ఇందిరాగాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల జంతువులు పక్షులు ఉన్నాయి అరకు వెళ్లే రహదారిలో జంగిల్ బెల్స్ నేచర్ క్యాంప్కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు ఇది ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతం యొక్క ప్రత్యేకత అన్నమాట ఇది ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతం యొక్క ప్రత్యేకత అన్నమాట ఇప్పుడు మనం తర్వాత ఏంటంటే ఉభయ గోదావరి జిల్లా అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి మనం చెప్పుకుందాం ఏమేమి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అంతా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో మీద పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం కోటిపల్లి ద్రాక్షారామం బిక్కవూరు కడియం మందపల్లి అంతర్వేది కోటి లింగాలదేవులు దర్శనీయ ప్రదేశాలకు ప్రసిద్ధి ఇంకా మనం చెప్పుకోవాలంటే తూర్పు గోదావరిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏమున్నాయంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ఫేమస్ అన్నమాట అట్లాగే కోటి లింగాలదేవి అంటారు అట్లాగే ద్రాక్షారామం చాలా ఫేమస్ ఈ ద్రాక్షారామాన్ని ఏం చెప్తారంటే పంచారామాల్లో ఒక రామం అన్నమాట పంచారామాల్లో ఒక రామం ఈ ద్రాక్షారామం చాలా ఫేమస్ అన్నమాట ఈ ద్రాక్షారామం అనేది అట్లాగే బిక్కవూరు అట్లాగే కడియంలో ఉన్నటువంటి పూల నర్సరీలు చాలా మన దేశంలోనే కడియంలో ఉన్న పూల నర్సరీలకి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉందన్నమాట అట్లాగే మందపల్లి అట్లాగే అంతర్వేది అట్లాగే కోటిలింగాల రేవులు మొదలైన ఎన్నో ప్రదేశాలు మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయన్నమాట ఇంకా మనం చూసుకుంటే అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం పంపానది తీరాన ఉంది కోటిలింగాలలో కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాన్ని తూర్పు చాణక్యుల కాలంలో నిర్మించబడింది బిక్కవోలు అందమైన రాజు దేవాలయాలకు పేరుగాంచింది ఇక్కడి ఆలయాలను తూర్పు చాణక్యులు నిర్మాణం చేశారు కడియం పూలతోటలకు రాష్ట్రంలోనే పేరుగాంచింది దేశంలోని అత్యంత అరుదైన శనీశ్వర ఆలయాలలో మందపల్లి శనీశ్వరుడు ప్రసిద్ధి అంతర్వేదిలో క్రీస్తుశకం 15వ శతాబ్దంలో నిర్మాణం చేసిన నరసింహ దేవాలయం ఉంది తామరకోటలో పంచారామంలో ఒకటైన భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు కోటిలింగాల దేవుడి నుంచే గోదావరిని పడవల్లో దాటుతారు పాపకొండ అభయారణ్యం ఈ జిల్లాలోనే ఉంది కోటిలింగాల దేవుడి నుంచే గోదావరిని పడవల్లో దాటుతారు పాపకొండ అభయారణ్యం ఈ జిల్లాలోనే ఉంది కోరంగి అభయారణ్యం కూడా ఇక్కడే ఉంది ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే భీమవరంలో సోమేశ్వర ఆలయం రెండో తిరుపతిగా పేరు పొందిన ద్వారకా తిరుమల పట్టిసీమలో పంచకాశిగా పేరు పొందినటువంటి శ్రీ వీరభద్రస్వామి ఆలయం ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన జీలకర్రగూడెం క్షీరలింగేశ్వర స్వామి కొలువై ఉన్న పాలకొల్లు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన ప్రాంతం అట్లాగే కొల్లేరు ప్రాంతం ఇలా కొన్ని ప్రాంతం అట్లాగే కొల్లేరు ప్రాంతం ఇలాగే మన పాపకొండలు ఇలాంటి కొన్ని ప్రాంతాలు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాలు అన్నమాట అట్లాగే మనం మధ్యాంధ్ర జిల్లాలో మనకి వస్తే మధ్యాంధ్ర జిల్లాల పరిధిలో కృష్ణా గుంటూరుతో పాటు కోస్తాంధ్ర జిల్లాగా ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలో వస్తుంది దర్శనీయ ప్రదేశాల్లో విజయవాడ కనకదుర్గ ఆలయం మొఘల్ రాజపురం గుహలు భవానీ ద్వీపం కొండపల్లి కోట బట్టిప్రోలు గంటుపల్లి ఘంటసాల
చినగంజం ప్రాంతంలో ఉన్న బౌద్ధ పర్యాటక ప్రాంతాలు, మంగినపూడి బీచ్ తదితర ప్రాంతాలన్నీ పర్యాటక ప్రాంతాలే. గుంటూరు జిల్లాలో ఉండవల్లి కోవరు, చేబ్రోడ్లో ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవాలయం, ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం, కొండవీడు కోటప్పకొండ, అమరావతి తదితర ప్రాంతాలు చూడదగినవే. ఇక ప్రకాశం జిల్లాలో మనం చూసుకుంటే కొత్తపట్నం బీచ్, 18వ శతాబ్దంలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం, బౌద్ధక్షేత్రంగా ఉన్న దూపాడు, అద్దంక సమీపంలో చోడరాజులు నిర్మించిన మండుకేశ్వర స్వామి ఆలయం, భైరవకొండ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతంగా ఉన్న త్రిపురాంతకం, కాకతీయుల కాలం నాటి మోటుపల్లి దీపు ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు. నెల్లూరు జిల్లాలో నేలపట్టు పక్షుల అభయారణ్యం, పులికాట్ సరస్సు, ఉసుమూరులో ఉన్న హజరత్ కరీముల్లా షా కాదిరీ దర్గా, 14వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఉదయగిరి కోట, మైపాడు బీచ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతాలు. ఇవి మధ్యాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతాలుగా చెప్తున్నాం అన్నమాట. అట్లాగే మనం రాయలసీమ జిల్లాలో మనం చూసుకుంటే ఇక్కడ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ రాయలసీమ ప్రాంతాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు ఏంటంటే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో దత్త మండలాలుగా వ్యవహరించేవారు. కడప జిల్లాకు సంబంధించి రాజంపేట దారిలో ఒంటిమిట్టలో కోదండరాముని ఆలయం ఉంది. రాష్ట్ర శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడే నిర్వహిస్తారు. మన రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత అంతకుముందు ఎక్కడ చేసేవారంటే భద్రాచలంలో జరిపించేవారు అన్నమాట. ఎప్పుడైతే మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడిపోయిందో అప్పటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ చేస్తారంటే ఈ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్రీస్తు శకం 1657లో ఫ్రెంచి యాత్రికుడు బెర్నియర్ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతుంది. తాళ్లపాకలో చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఇక్కడే ప్రముఖ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య పుట్టాడు. ఇంకా తాళ్లపాక అనే ప్రాంతంలో ప్రముఖ పదకవిత పితామహుడైనటువంటి అన్నమయ్య పుట్టాడనమాట. కాబట్టి ఆ ప్రాంతానికి చాలా ప్రత్యేకమైనటువంటి పేరు అనేది ఉందన్నమాట. ఇది ఇంకా ఏంటన్నాడు, కర్నూలు జిల్లాలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మంత్రాలయం, మహానంది, బెలూన్ గుహలు, అహోబిలం, కొలరాడులను కొలిన ఓర్వకల్లు, అగాధాధరి మొదలైన ప్రదేశాలు దర్శనీయ ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి, దేశంలో 108 ప్రముఖ శివాలయాల్లో ఒకటైన వీరభద్ర స్వామి ఉన్నటువంటి లేపాక్షి, వేమన సమాధి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే కాకుండా ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఉంది. ఏటా కోట్లాది మంది పర్యాటకులు, భక్తులు తిరుమల సందర్శనకు వస్తూ ఉంటారు. ఇంకా శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తేశ్వర ఆలయం, కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం, తలకోన, ఆర్సిలీ హిల్స్, అర్ధగిరి, అట్లాగే ఇంకా ఎన్నో ప్రముఖమైనటువంటి ప్రదేశాలు, అట్లాగే ఇంకా ఆర్సిలీ హిల్స్, ఇంకా ఎన్నో ప్రముఖమైనటువంటి ప్రదేశాలు ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలుగా తొలతూగుతున్నాయి. ఇవి మనం ఈరోజు చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచినటువంటి పర్యాటక ప్రదేశాలు. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఉత్తరాంధ్రలో పెరిగాంచిన ప్రదేశాలు చెప్పుకున్నాం. ఉత్తరాంధ్ర అంటే ఏంటి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పెరిగాంచిన �ప్రదేశాలని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు మనం చెప్పుకున్నాం. అట్లాగే మధ్యాహ్న జిల్లాలో పర్యాటక ప్రాంతాలు అంటే కృష్ణా జిల్లాలోనూ, గుంటూరు జిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి మనం చెప్పుకున్నాం. అట్లాగే రాయలసీమ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు అంటే కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో కొండారెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి. కొండారెడ్డి గురించి ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాలు అన్నమాట. ఇవి ప్రముఖమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతాలుగా వెలుదిల్లుతున్నాయి. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచినటువంటి పర్యాటక ప్రదేశాల చూడండి.